అంకాపూర్ దేశీ చికెన్. నిజామాబాద్ జిల్లాలో ఈ పేరు వినని వారుండరు. ఈ దేశీ చికెన్ రుచి చూడని వారుండరు. ఏ దావత్ జరిగినా వంటకాల్లో అంకాపూర్ దేశీ చికెన్ ఉండాల్సిందే. కార్పొరేట్ మీటింగ్లు, పొలిటికల్ సమావేశాలతో పాటు విఐపీలు వచ్చినప్పుడు అంకాపూర్ దేశీ చికెన్ రుచి చూపాల్సిందే. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. 20 ఏళ్లుగా అంకాపూర్ దేశీ చికెన్ కోసం ఎగబడ్డ జనం ఇప్పుడు ఆర్డర్ మిస్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫోన్ లో ఆర్డర్ చేస్తే సరిపడా దేశీ చికెన్ ని వండి ఉన్న చోటికి తెచ్చిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో దేశీ చికెన్ వంటకం ఫేమస్. ఇక్కడి గ్రామాల్లో రోజు దేశీ చికెన్ వండడం అలవాటు. చాలా ఏళ్ల కిందటే అంకాపూర్ లో దేశీ చికెన్ వ్యాపారం మొదలైంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చి అంకాపూర్ దేశీ చికెన్ తింటుంటారు. దీంతో చాలా మంది వ్యాపారులు అంకాపూర్ దేశీ చికెన్ పేరుతో హోటళ్లు ప్రారంభించారు. కానీ అంకాపూర్ నాటుకోడి టేస్ట్ అందివ్వలేకపోయారు. ఇప్పుడు ఆర్మూర్ డివిజన్ వాసులే తమ ఇళ్లు పొలాల్లో అంకాపూర్ దేశీ చికెన్ వంటకం ప్రారంభించారు. పంట పొలాల దగ్గర, ఇంటి దగ్గర ఆర్డర్ మెస్లు ఏర్పాటు చేశారు. ఆర్డర్ పై మంచి రుచికరమైన నాటుకోడి భోజనాన్ని అందిస్తున్నారు. పొలాల్లోనే ఒక భాగంలో దేశీ కోళ్లను పెంచుతున్నారు. ఆర్మూర్ డివిజన్ లో 300 ఆర్డర్ మెస్లు ఏర్పాటయ్యాయి. కస్టమర్ ఫోన్ చేసి చెప్తే ఇంటి దగ్గర నాటుకోడి కూర, అన్నం వండి గిన్నెలో పెట్టి కావలసిన చోటుకే వెళ్లి అందిస్తారు. నాటుకోడితో పాటు మటన్, గుడ్డు, చేపలు, బాయిలర్ కోడి ఇలా ఏది ఆర్డర్ చేస్తే అది ఇంటి దగ్గరే వండి సప్లై చేస్తున్నారు. నలుగురికి సరిపడా ఒరిజినల్ దేశీ కోడి కూర రైస్ తో కలిపి 850 తీసుకుంటారు. బాయిలర్ కోడి కూర అయితే 500, ఫారం నాటుకోడి కూర అయితే 650 రూపాయలు తీసుకుంటారు. రోజు 10 కోళ్ల వరకు వండుతుంటారు. ఆదివారం రోజు 25 కోళ్లు వండి ఆర్డర్ పై పంపిస్తారు. అంకాపూర్ పేరు వచ్చేసి అక్కడనే జనాలు చాలా తినడం జరుగుతుంది. అలాగనే మామిడి పెళ్లి, ఆర్మూర్, ఇలా పెరికెట్ కూడా లాంటి ఇలా విలేజ్లలో కూడా జనాలు ఆర్డర్స్ పెట్టుకొని ఇలా ఒక ఉపాధిగా ఎంచుకోవడం జరిగింది. దేశీ కోళ్ళు కాకుండా మామూలుగా చేపలు కానీ, ఎండ్రకాయలు కానీ, మటన్, చికెన్ లాంటివి కూడా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ని కూడా మనము వాళ్ళకి నచ్చిన విధంగా అండి ఇవ్వడం జరుగుతుంది. ఆర్డర్తో సప్లై చేసి ఆర్డర్ ఇచ్చిన అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అది దేవి ఆర్డర్ మిస్ అని పేరు. అక్కడ రెంటుకున్న దగ్గర అదే ఉండే పేరు. ఇప్పుడు ఇంటి దగ్గర అండుతున్నాము. ఎవరికైనా ఫిష్, ఎగ్గు ఇవన్నీ, తలకాయ ఏ తీసుకొచ్చినా మేము ఇంట్లో మాలాగానే మేము ఇంట్లో అండుకున్నట్టే వండిస్తాము కస్టమర్కి. ఎవరన్నా ఇక్కడ తినేటోళ్ళు తింటారు, మా సార్ తీసుకెళ్లి ఆ పార్సల్ ఇచ్చేస్తాడు. మంచిగా నేషనల్ ఫుడ్ ఉంటుంది, మంచిగా అండిస్తాము. ప్రతిసారి అంకాపూర్ వెళ్లి నాటుకోడి తినాలంటే ఇబ్బంది అవుతుండటంతో ఆర్డర్ మెస్లకు గిరాకీ పెరిగింది. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ప్రాంతంలో 100 వరకు ఆర్డర్ మెస్లున్నాయి. ఉదయం 11 గంటల నుంచి కస్టమర్ల ఆర్డర్లు మొదలవుతాయి. అప్పటికప్పుడే కోడిని కోసి వండి భోజనంతో పాటు తీసుకెళ్లి అందిస్తుంటారు. ఇది ఇంటి భోజనం తిన్నట్టుగానే ఉండడంతో ఆర్డర్ మెస్లపై జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేము ఇంతకు ముందు తినాలనుకుంటే, దేశీ చికెన్ తినాలనుకుంటే అంకాపూర్కి వచ్చి తినేస్తుంటే అప్పుడు మాకు బాగా దూరం ఉండే. ఇప్పుడు మాకు ఆర్మూర్ డివిజన్లో మంచిగా, అంటే నాకు తెలిసినవి ఒక 5-6 ఉన్నాయి. అందులో ఏసీ రూమ్లలో కూర్చునే మంచిగా ఉండదు. ఇది అందరికీ కొన్ని జీవనోపాతాలు కొన్ని కలిగిస్తున్నాయి, అంత మంచిగా ఉన్నది. కానీ కాకపోతే మంచిగా ఇంట్లో ఫుడ్ తినగా మంచిగా తింటున్నాం. హోటళ్ళల్లో తినడం కానీ ఇప్పుడు అక్కడ మనం ఏదైనా కావాలంటే ఇంతకుముందు అంకాపూర్ పోయి తినేవాళ్ళము. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లోపల హోటల్ లోపల తినలేకపోతున్నాం కాబట్టి ఈ ఆర్డర్ మెస్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఆర్మూర్లో చాలా బాగుంటుంది, చాలా వెలిసినాయి, ఉపాధి పొందుతున్నారు అందరు కూడా. మనకిప్పుడు ఏదైనా కోడి కావాలో చేయాలంటే ఇంతకుముందు హోటళ్ళలో వాళ్ళు ఎప్పుడు కోసారో ఎప్పుడు చేశారో తెలియకపోతుండే. ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్ చేయగానే మన కళ్ళ ముందే కోసి మన ఇంటిలో మనం ఎలాగ అండుకొని తింటున్నామో అదే విధంగా మనకు అంటి పెట్టుతున్నారు. ఫంక్షన్లు జరిగినా, బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ఆర్డర్ మెస్కి ఫోన్ చేసి పార్సిల్ తెప్పించుకోవడం జనానికి అలవాటుగా మారింది. ఆర్డర్ మెస్ల నిర్వాహకులకు ఉపాధితో పాటు కస్టమర్లకు సౌకర్యంగానూ ఉంటోంది. నిజామాబాద్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చేది అంకాపూర్ దేశీ చికెన్. ఒకప్పుడు తమ ఇంటికి బంధువులు వచ్చినా, మిత్రులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, ఎవరు వచ్చినా అంకాపూర్ దేశీ రుచి చూయించేది కానీ వారిని పంపించేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో ఇప్పుడు ఆర్డర్ మెస్లకు మంచి గిరాకీ ఉంది. ప్రధానంగా ఇంటి వద్దే ఆర్డర్ మెస్లు నిర్వహిస్తుండటంతో తినేవా కస్టమర్లు సైతం చాలా ఇంట్రెస్టింగ్గా తింటున్నారు. మరోపక్క తమ ఆరోగ్యంతో పాటు తమకు ఎప్పుడు ఒక ఫోన్ కాల్తోనే భోజనం అందుబాటులో ఉండటంతో ఆర్డర్ మెస్లో భోజనం చేయడానికి అందరూ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఆర్డర్ మెస్లను ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. దాదాపు ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో 300 పైచిల్కు ఆర్డర్ మెస్లు ఈరోజు వెలిసాయంటే కస్టమర్ల ఇంట్రెస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.